చాలా మందిలాగే మేము కూడా బాలుగార్ పాటలతో రోజు స్టార్ట్ చేస్తాం. మా బాధ మాటల్లో చెప్పలేకపోతున్నామండి. వి మిస్ యూ అలాట్. అలా ఆ పాటలతో మాకు రోజు స్టార్ట్ అయింది. నేను జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పమంటే వాడు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసాడు. సో అలా మిల్క్ తో స్టార్ట్ చేసాం. బాదం ఆల్రెడీ తినేసాడు, అక్కడ తొక్కులు ఉన్నాయి కదా, అది షూట్ చేయలేదు. వాళ్ళ హాట్ వాటర్ తాగాక బాదం తిన్నాక అండ్ మిల్క్ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిఎంఎల్, మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో ఇస్తా. నేను ఇవాళ బాయిల్డ్ ఎగ్ అండ్ ఓట్స్ దోశ చేయబోతున్నాను అనమాట. ఓట్స్ దోశ మా ఇంట్లో ఫేవరెట్ అనమాట, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. 1 కప్ ఓట్స్ కి 1/2 కప్ రైస్ ఫ్లోర్ అండ్ పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు పులుసిన పెరుగు వేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ఇంట్లో పెరుగులో జస్ట్ యోగర్ట్ వేస్తున్నాను అనమాట. యోగర్ట్ కలుపుకొని మీకు దోశ ఎర్రగా రానప్పుడు ఇంకొంచెం కలుపుకోవచ్చు, అది మన ఇష్టం. అలాగ 4 చెంచాలు యోగర్ట్ వేసాను అండ్ జీలకర్ర ఉప్పు అంతే. పచ్చిమిరపకాయలు మన పెద్దవాళ్ళు తిన్నప్పుడు వేసుకోవచ్చు, నేను అర్జున్కి వేస్తున్నాను కాబట్టి వేయట్లేదు. సో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది చాలా థిక్గా ఉంటుంది బ్యాటర్, మరీ పలచగా కలిపితే విరిగిపోతుంది, దోశ రాదు. సో ఇప్పుడు నీట్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. వాటర్ వేసి మిక్స్ చేస్తూ కలుపుకుంటా. ఇది నైట్ కలుపుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఇలా అయినా పర్వాలేదు. బట్ నేను సోడా అది వేయట్లేదు పిల్లలకి కాబట్టి, సోడా అనవసరం అని చెప్పి వేయట్లేదు అనమాట. కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలి. తిప్పినప్పుడు మీకు మరీ తిక్ అనిపిస్తే ఒక్క పిసరు నీళ్ళు వేయచ్చు. నేను ఇక్కడ అలాగే ఒక 2-3 చెంచాలు నీళ్ళు వేసాను అనమాట. సో స్లోగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా తిప్పితే దోశ లేచేస్తుంది సైడ్ నుంచి, మనకి రాదు, విరిగిపోతుంది. అలా నీట్గా చేసుకొని కొంచెం సిమ్లో ఉండే కాల్చుకోవాలి. హైలో పెడితే కర్డ్ వేసాం కదా, కొంచెం బర్నింగ్ అయిపోయి నల్లబడిపోతుంది అనమాట. ఎర్రగా రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకుంటే మంచిగా వస్తుంది. అండ్ తీసినప్పుడు కూడా కొంచెం ఓపిక్గా తీయాలి, ఫాస్ట్గా తీయకూడదు. బికాజ్ మనం రైస్ ఫ్లోర్ కొంచెం తక్కువ వేస్తాం కదా, మీకు మరీ మెత్తగా అయిపోయింది అనిపిస్తే కొంచెం ఒక స్పూన్ అలాగా ఓట్స్ బట్టి, కొన్ని ఓట్స్ బాగానే ఉంటాయి, కొన్ని ఓట్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అప్పుడు రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇవాళ రొటీన్ చట్నీ అవి కాకుండా జస్ట్ గ్రీన్ పీస్ ఇస్తున్నాను. బాయిల్ చేశాను, కొంచెం బట్టర్లో టాస్ చేశాను వాటిని. లైట్గా సాల్ట్ పేపర్ వేసాను, ఎగ్ మీద కూడా లైట్గా సాల్ట్ పేపర్ వేసాను. సో దట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ దోశకి స్పెషల్గా పెరుగు వేయడం వల్ల మనకి ఇంకేం డిప్ అవసరం లేదు, ఆల్రెడీ చాలా కమ్మగా ఉంటుంది. నేను ప్రతిసారి నచ్చిందా అని అడుగుతాను, ఎందుకంటే వాళ్ళు చెప్పడం అప్రిషియేట్ చేయడం తెలుస్తుంది, బాగుంది అని నోట్తో చెప్పాలి అని చెప్పి వాళ్ళు నేర్పిస్తాను అనమాట. సో అర్జున్ కొంచెం ఎగ్ ఇష్టం, బాయిల్డ్ ఎగ్. సో వైట్స్ తినేస్తాడు, ఎల్లో స్లోగా తింటాడు. తర్వాత వాడు అడిగాక వేద్దామని ఒక దోశ ఇచ్చాను అనమాట. దోశ ఎప్పుడు చల్లారిపోతుందని చెప్పి వాడు ఫస్ట్ కంప్లీట్ చేశాక అప్పుడు నెక్స్ట్ చేస్తాను, వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పి. అలా ఇది నేను ఇవాళ వీకెండ్ షూట్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను. ఇది వీకెండ్ కాబట్టి ఇవాళ లంచ్ బాక్స్ హడావి లేదు. అండ్ ఇది అరౌండ్ 11 o'clock ఒక 2 oranges తిన్నాడు, చిన్న అనమాట. సో కొంచెం 2 ఇస్తాను. అండ్ మధ్యలో ఒకసారి బనానా కూడా తిన్నాడు అండ్ బిస్కెట్ యాజ్ యూజువల్. బిస్కెట్లు ఏందో మన రోజు గడవాలి కదా, చాకో బిస్కెట్ ఒకటి తిన్నాడు. నెక్స్ట్ కమింగ్ టు లంచ్, ఇవాళ బెండకాయ వేపుడు అండ్ టమాటో పెరుగు పచ్చడి చేయబోతున్నాను. పెరుగులో మనం జస్ట్ టమాటోలు పోపులో మగ్గిచ్చేసి కొత్తిమీర వేసుకోవడమే, చాలామంది తెలిసే విషయం. అండ్ నేను కొంచెం డైల్యూట్ చేస్తాను అనమాట పెరుగు, కొంచెం జారుగా చేశాను, అది వేసేసుకుంటా. అండ్ బెండకాయ కూర కూడా మీరు చూస్తే చాలా గ్రీన్గా ఉంటుంది, ఎక్కువ వేయించకండి నల్లగా అయిపోయేలాగా. పిల్లలకు పెట్టినప్పుడు న్యూట్రిషన్ ఉండాలంటే కొంచెం అలా గ్రీన్గానే ఉండాలి, మగ్గితే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రైలు అవి చేయను అనమాట, జస్ట్ ఇవాళ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం సాల్ట్ కారం లైట్ కారం వేసాను అర్జున్కి అంతే. అండ్ అది కొంచెం నెయ్యి వేసి అన్నం కలిపిస్తున్నా. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే అర్జున్ చేత్తో తిన్నానే ఫిక్స్ చేశాను అనమాట తినిపిద్దామని, ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది అడిగారు చేత్తో కూడా నేర్పించానని. వాడికి వచ్చు బట్ ర్యాండమ్గా ఒక రోజు ఇలా తింటాడు, కింద అంతా ఉంపేస్తారు కదా, నాకు ఓపిక లేనప్పుడు స్పూన్ వేస్తానమాట కొంచెం నీట్గా తింటాడని. అండ్ ఫేస్ మీద మచ్చలు లాస్ట్ టైం ఇద్దరు ముగ్గురు చెప్పారు కమెంట్స్లో, ఇక్కడ ఇండియన్స్ మన ఆంధ్ర పిల్లలు ఇద్దరు ముగ్గురు అని, వాళ్ళకు కూడా ఇలాగే ఉందన్నమాట. కొంతమందికి క్లైమేట్ ఆర్ సన్ వల్ల లేకపోతే డెఫిషియన్సీస్ ఉన్న వల్ల వస్తాయంట. నేను ఫుడ్ అయితే అంతా డైట్ బాగా ఫాలో అవుతున్నాను అండ్ సన్లో కూడా తిప్పుతాము, మరి ఎందుకో తెలియట్లేదు, చూడాలి. స్పూన్తో బాగుందా హ్యాండ్తో బాగుందా? హ్యాండ్తో బాగుందా? రోజులు తింటాం మరి, మరి కింద పడాను అంటేనే ఇస్తా. నీట్గా తినాలి, ఓకే ఓకే, గుడ్ బాయ్. హ్యాండ్ ఇలా అస్తమానం నాకూడదమ్మా, ఇలా ఇలా అనేయాలి, మెతుకుని ఇలా అనాలి, లాస్ట్లో కంప్లీట్ అయిపోయాక అప్పుడు అలా చేయాలి.
అలా అయితే 2 గంటలు పడుతుంది తినడానికి. గ్రేట్, స్లోగా తిను. నో హరీ, చూ ఇట్ వెల్. ఓకే, ఎలా చూ చేయాలి? చూ చేయకపోతే ఏమవుతుంది? టమ్మీ ఏమవుతుంది? Then our tummy will get stuck and will get pain in our tummy. అందుకని బాగా చూ చేయాలి. యా, చెప్పు, చూ చేయాలి. చూ చేయాలి. సో అలా ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్ చెప్పి మేనర్స్ కొంచెం నేర్పిస్తుంటాం అనమాట. అది బాగా అర్థం చేసుకుంటారు. ఈ జనరేషన్ పిల్లలు అసలు సూపర్ ఫాస్ట్ కదా. యా, పిల్లలు అన్నాక మెస్ చేస్తారు, అన్ని పడేస్తారని తెలిసినా సరే కొంచెం చెప్తుంటే అలవాటు అవుతుంది. అమ్మకి అలాగా పిచ్చిగా చేస్తే నచ్చదు అనే విషయం వాళ్ళ మనసులో ఉంటే నెమ్మదిగా శుభ్రత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో రోజు అదొక మ్యాండేటరీగా చెప్తూ ఉంటాం అనమాట, నీట్గా ఉంచు, నీట్గా ఉంచు అని. అండ్ ఇప్పుడు పెరుగు పచ్చడి కలుపుతున్నాను, వాడికి అంత నచ్చదని తెలుసు, బట్ స్టిల్ నెమ్మదిగానే అలవాటు చేయాలి కాబట్టి. అండ్ నేను కూడా ప్యారల్గా తింటున్నాను అనమాట. నేను రైస్ వాటర్ పెట్టుకున్న హెయిర్కి కొంచెం తడిచడిగా చిరాగ్గా ఉన్నా, అందుకని నేను అసలు కనిపించట్లే వీడియోలో. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం పిల్లలకు కొత్తిమీర కరివేపాకు అన్ని తీసి పక్కన పెట్టేసి ఇస్తాం కదా, కొంచెం కలిపి ఇచ్చేసి అది తినాలి అన్నట్టు కొంచెం అలవాటు చేస్తే తినేస్తారు. నేను వీడి కొత్తిమీర కరివేపాకు అవేం తీయను అనమాట, చిల్లీస్ ఒక్కటే తీసి పక్కన పెడతా. కొంచెమే బాగుంది, కొంచెం ఎక్కువ బాగాలేదా? అవునా, అయ్యో. దాన్ని ఏమంటారు తెలుసా? పెరుగు పచ్చడి అంటారు. ఏమంటారు? పెరుగు పచ్చడి. టమాటో పెరుగు పచ్చడి. ఐ డోంట్ లైక్ పచ్చడి. మరి తినాలమ్మా, నువ్వు బిగ్ బాయ్ అవుతున్నావు అని చెప్తావు కదా, బిగ్ బాయ్స్ మరి పచ్చడి తినాలి. అలా ఏదో ఒక సోచి చెప్పి పాప అన్ని తినిపించేస్తాను. నెక్స్ట్ స్నాక్ వస్తే ఇప్పుడు 4:30 అయింది, కొంచెం ఎర్లీగానే తింటున్నాము. యాక్చువల్లీ మేము స్నాక్ అంటే 5:30 అలా తింటాం అనమాట. క్రిస్పీ కార్న్ చేశాను. ఇది రెసిపీ కొంచెం షూట్ చేశాను, ఇక్కడ ఎక్కువ అయిపోయిందని ఇప్పుడే ట్రిమ్ చేస్తున్నాను అనమాట. నేను చిన్నగా పోస్ట్ చేస్తా. కొంచెం కొరియాన్ రైస్ లెమన్ రైస్ ఇచ్చాను. ఫస్ట్ కొంచెం వెరైటీగా ఫీల్ అయ్యాడు, 2-3 స్పూన్ల తర్వాత నచ్చుకొని తిన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు బయట ఉన్నాడు, బయట ఆడుతున్నాడు వాడు ఇది చేస్తున్నప్పుడు. అక్కడికే తీసుకెళ్ళాయి వాళ్ళు, చాలా బాగుంది సన్. నేను కూడా అప్పుడే జస్ట్ హెయిర్ అది వాష్ చేసుకున్నాను అనమాట, రైస్ వాటర్ అది పెట్టుకున్న తర్వాత. అందుకే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా డ్రై అవుతుంది డ్రై అని చెప్పి నేను బయటకు వెళ్ళాను. కొంతసేపు అలా కూర్చొని వాడు ఆడుకుంటుంటే నేను హాయిగా సన్ ఎంజాయ్ చేస్తూ నేను కాన్ తిన్నా కొంచెం. డిన్నర్ వచ్చేసి బ్రాకలీ అండ్ క్యారెట్ పాస్తా చేశాను, వైట్ సాస్ పాస్తా. చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఏంటంటే కిడ్స్ డైరెక్ట్ సలాడ్ ఇలాంటి కొన్ని తినలేరు కదా, సో ఇది కొంచెం మైల్డ్గా కుక్ చేసింది అనమాట. క్రంచీగానే ఉంటాయి వెజిటబుల్స్. జస్ట్ ఆ రానెస్ తగ్గించడానికి ఇలా పాస్తాలో చేసేస్తే సాస్లో పాటు మంచి టేస్ట్ వస్తాయి, పిల్లలు ఈజీగా తినగలుగుతారు. భలే వచ్చింది అసలు. నేను యాక్చువల్లీ అర్జున్ ఒక్కడికి చేసి మా ఇద్దరికి ఇంకేమన్నా చేద్దాం లైక్ సలాడ్ అన్నీ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే అంత టేస్టీగా వచ్చేసరికి అనుకున్నా అయ్యో ఇంకొక ఇస్తారు చేసి ఉంటే బాగుండేది. మా ఇద్దరు నేను మా ఆయన కొంచెం టేస్ట్ చేసాం అనమాట వాడికి పెట్టాక, చాలా చాలా బాగా వచ్చింది. నేను ఇది కూడా క్విక్ రెసిపీ చిన్నగా షూట్ చేశాను, అది ఈ బ్లాగ్ అయిపోయాక టగటగ అన్ని రెసిపీలు పోస్ట్ చేస్తాను. ఇంకోండి, ఇవాళ వీడికి చాలా నిద్ర వచ్చేస్తుంది, అందుకని 7:30 అయింది టైం అంతే. అందుకే నా ముందే కూర్చోబెట్టుకున్న, హాల్లో కూర్చోబెట్టుకున్న వీడియోలు పెడితే చూస్తూ పడుకుని పోతున్నాడు ఈ మధ్యన, అందుకని నా ముందే కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ వంట చేశాను. సో అదిగోండి, అది పాస్ చేయడానికి ఏదో సో చెప్తాడు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఎంత ఓపిక లేకపోయినా అసలు టీవీ పెట్టో రైమ్స్ పెట్టో అసలు ఫుడ్ పెట్టను అనమాట. ఓపిక లేనప్పుడు యాక్చువల్లీ మనం కొంచెం పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ కొంచెం నీరసంగా ఉన్నప్పుడు వదిలేస్తాం కదా, ఆ టైం ఇంకా వాళ్ళు తీసుకుంటారు. సో ఓకే, అమ్మ నీరసంగా ఉన్నప్పుడు లైట్ తీసుకుంటుంది అన్న లాజిక్ వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోను. నాకు అసలు ఏమీ చేయలేకపోతే మా ఆయనకి అప్పచెప్తాను అనమాట నువ్వు హ్యాండిల్ చేయని. ఇదిగోండి, రాజా రివ్యూ ఇస్తున్నారు థమ్స్అప్ ఇచ్చి. ఏంటి మధ్యన బాగుంది అని అడిగితే ఇలా థమ్స్అప్ ఒకటే నోరు తెరవడు, ఒరే బాగుంది అని చెప్పరా అని నేను హిస్టరిక్ అయిపోతాను అనమాట. అప్పుడు బాగుంది అంటాడు. ఇక్కడ వాడికి ఏం బాధను చేస్తున్నానంటే బ్రాకలీ క్యారెట్ పాస్తా మూడు కలిపి ఒకే స్పూన్లో వచ్చేలా తీసుకొని తినని చెప్తున్నాను అనమాట. పిల్లలు ఏంటంటే ఫస్ట్ అది ఏదోనంటే అవి పాస్తాలు ముందు తినేసి లాస్ట్లో వదిలేస్తారు, ఒకేసారి అన్ని వెజిటబుల్స్ తినడానికి విసుగు. ఇది ఫస్ట్
కొంచెం వెజిటేబుల్ తీసుకోవాలి అండ్ పాస్తా క్యారెట్ బ్రాకలీ అన్నీ కలిపి తినాలి ఓకే దెన్ యూ నో ద టేస్ట్ పడిపోయింది తీసుకో వెజిటేబుల్ తీసుకో బ్రాకలీ తీసుకో We have to first take pasta. And then? First we have to take pasta. Then we have to take some vegetables. Then you have to eat. Broccoli up to you taste along. I'll help you. Good? ఇవాల్ కొంచెం ఎర్లీగా డిన్నర్ పెట్టా ఎందుకంటే చీజ్ ఇవన్నీ హెవీ ఉంటాయి కదా అందుకని ఇప్పుడు కూడా చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుకుని అప్పుడు నెక్స్ట్ బెడ్ టైం అనమాట హాయ్ గుడ్ బై స్లీప్ టైం స్లీప్ టైం గుడ్ నైట్ గుడ్ నైట్ బై నైట్ పడుకున్నప్పుడు ఏం చేయాలి పడుకునే ముందు సారీ పడుకునే ముందు ఏం చేయాలి చెప్పు డ్రింక్ వాటర్ వాట్ వాటర్ హాట్ వాటర్ హాట్ వాటర్ నో ఆర్ కూల్ వాటర్ ఆర్ వార్మ్ వాటర్ ఓన్లీ వార్మ్ వాటర్ కదా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పటి వరకు మీ పిల్లలకి ఇలా హాట్ వాటర్ వార్మ్ వాటర్ పొద్దున్న రాత్రి తాగడం అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేయించండి ఎందుకంటే చాలా బాగుంటుంది డైజెషన్కి కానీ కడుపులో కొంచెం వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా చిన్నపిల్లలు కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట హాయిగా పడుకుంటారు కదా అర్జున్ అర్జున్ చిన్నప్పటి నుంచి అలాగే తాగుతున్నాడే అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే Subscribe cheyandi and don't forget to ring bell bye me epude em book chestunnam telsa evari abbay peru antra mogli jungle book jungle book kada inge evaru untaru characters gurtuna inge evanna inge evaru untaru I'll tell you the words of it okay me tarvalu cheptu I'll tell you bye sir bye cheppu bye I'll tell you who is this This is Bagheera the panther. Bagheera. And this is Bulu the bear. Mm-hmm. And this is Mowgli the boy cub. The man cub. Man cub. Okay, see you. Good night. Ta-ta. Good night. Bye-bye.